ఎండు ద్రాక్షని నీటిలో నానబెట్టి రోజు పరగడుకున తింటే కలిగే లాభాలు ఎన్నో. డ్రై గ్రేప్స్ బెనిఫిట్స్. ద్రాక్ష పండ్లను ఎండబెట్టి ఎండు ద్రాక్షను తయారు చేస్తారు. ద్రాక్షలో ఎన్ని మంచి పోషకాహార విలువలు కలిగి ఉన్నాయో అంతే స్థాయిలో ఎండు ద్రాక్షలో కూడా పోషకాహార విలువలున్నాయి. కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు ఇవి ఉత్తమ ఆహారంగా ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెప్పారు. ముఖ్యంగా సంతానం లేని స్త్రీలు కిస్మిస్ పండ్లు తింటే అండాశయంలోని లోపాలు తొలగి సంతానము కలుగుతుంది. మహిళలు ప్రతిరోజు కిస్మిస్ పండ్లు తింటే యూరినల్లో అమోనియా పెరగకుండా రాళ్ళు చేరకుండా రక్షణ ఇస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు ఎండు ద్రాక్షని నానబెట్టి రోజు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం. 1. ఎండు ద్రాక్షను రాత్రి పూట నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తింటే మంచి పోషకాలు మన శరీరానికి అందుతాయి. 2. నానబెట్టిన ఎండు ద్రాక్షలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఐరన్, బి కాంప్లెక్స్, విటమిన్లు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. అందుకని రక్తహీనతతో బాధపడే వారికి నానబెట్టిన ఎండు ద్రాక్ష మంచి ఔషధం. ఎండు ద్రాక్షలో ఉండే రాగి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. 3. బీపీ ఉన్నవారికి నానబెట్టిన ఎండు ద్రాక్ష మంచి సహాయకారి. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటుని నివారిస్తుంది. 4. మలబద్ధకం, అసిడిటీ, అలసట సమస్యలున్నవారికి నానబెట్టిన ఎండు ద్రాక్ష మంచి మెడిసిన్. 5. ఎండు ద్రాక్షలో ఉన్న విటమిన్ బి కాంప్లెక్స్ రక్తహీనత దరిచేరకుండా చేస్తోంది. 6. ఎండు ద్రాక్షలో ఉన్న కాల్షియం ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది. 7. ఎండు ద్రాక్షను పాలతో కలిపి తీసుకుంటే పురుషుల్లో సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుందని పరిశోధనల ద్వారా వెల్లడైంది. అంతేకాదు లైంగిక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. శుక్ర కణాలు చురుగ్గా ఉండేలా చేస్తుంది. అందువల్ల పురుషులు ఎండు ద్రాక్షను పాలల్లో కలిపి తరచుగా తీసుకోవడం మంచిది.